అసలు మీరు నెంబర్ ఎందుకు మార్చుకున్నారు మీ ఫోన్ ఎక్కడ పోయింది ఫోన్ పోయిందా మార్చుకున్నారా ఉద్దేశపూర్వకంగా మార్చిండ్రా ఆ ఫోన్ నెంబర్ కంటిన్యూ అయితే దాని ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్ బయటికి వస్తాయని భయపట్టిండ్రా ఎందుకు నెంబర్ మార్చుకున్నారు ఏం జరిగింది ఏ తప్పకుండా రాతపూర్వకంగా మీ పాత నెంబర్ మీరు చైనాకి కంటిన్యూస్ గా మాట్లాడినటువంటి నెంబర్ చైనాకి సంబంధించినటువంటి మో మీ దగ్గరికి వచ్చినటువంటి వివరాలు అక్కడి నుంచి మో అమెరికాకి ఎవరితో మాట్లాడిండ్రు అమెరికా తోటి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీవి వీటన్నింటి మీద 100కి 100% ప్రస్తుతం ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత జాయింట్ డైరెక్టర్ ఈడి గారికి రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదుని చేస్తా ఉన్నాను అదే రకంగా ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కమిషనర్ ఇన్కమ్ టాక్స్ దగ్గరికి వెళ్లి వారి కుటుంబ సభ్యుడైనటువంటి సోదరుడు నాయక్ కొనుక్కున్నటువంటి భూములకి ఆయన చెల్లించింది వైటా బ్లాకా ఆయన ఇన్కమ్ టాక్స్ అసెస్సియా ఆయన ఏ సంవత్సరం ఎన్నెన్ని భూములు కొన్నాడు ఎన్నెన్ని భూములు అమ్మిండు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ ట్రాన్సాక్షన్ జరిగింది ఇవన్నీ విషయాలను కూడా ఇన్కమ్ టాక్స్ వాళ్ళని ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నాం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బినామీ చట్టం అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది దేశం లోపల భారత ప్రభుత్వం మీరు కొన్న భూములన్నీ నిజంగా వైట్ మనీ పెట్టి ఎవరో బినామీ కాకుండా మీరే స్వతంత్రంగా సొంతంగా కొనుక్కుంటే కూతుర్లు రావడానికి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ అడ్డంగా ఉంటే మనం ఏం చేస్తామంటే జీపీఏలో ఎస్పీఏలో ఫాములు తెప్పించుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అట్లా కాకుండా సేల్ డీడ్ ఎందుకు చేసిర్రు ఆయన సేల్ డీడ్ 6 నెలల మళ్ళీ ఇంకొకరి పేరు మీదకి ఎందుకు వచ్చింది అగో దాని వల్లనే కొన్ని అనుమానాలు ఉన్నాయని అడిగినాడు ఇఫ్ యు ఆర్ ఫెయిర్ ఎనఫ్ ఒక గుంట లేదు ఒక గజన్ లేదు ఒక సర్వే నెంబర్ 60 గురించే 10 నిమిషాలు మాట్లాడిండ్రు మంత్రి గారు రఘునందన్ రావు సొంతగా రాసుకొని వచ్చి చెప్పిండా ఆ రోజే ఇచ్చిన మీడియా మిత్రులకి ఈ రోజు కూడా ఇస్తున్న అదే పహాని ఈ పహాని ఆర్డీఎస్ భూమి కాదు శ్రీశైలం బ్యాక్ వాటర్ మంత్రి గారు మీ తెలంగాణలో రికార్డులు ఎంత గొప్పగానే మీరు చెప్పారు అన్ని డిజిటలైజేషన్ చేసినామని మరి ఈ పహానిలో సర్వే నెంబర్ 60 ని ఆర్డీఎస్ అని ఎందుకు రాశారు ఇదేమైనా నేను రాసుకొచ్చిందా ఇది ఆర్డీఎస్ డివిజన్ నెంబర్ 32A అనేది 1973-74 పహానిలో సర్వే నెంబర్ 60/A ఎట్లొచ్చింది మీరేమన్నారు ఈ సర్వే బై 60 సర్వే నెంబర్ లో పోయిన భూమి గాక ప్రభుత్వం ఎక్వైరీ చేసిన భూమి గాక మిగిలిన భూమిని పలానా రైతు అమ్మిండ్రు అని చెప్పిండ్రు ఇంకేమన్నారు మీరు రఘునందన్ కి ఆర్డీఎస్ ఏడుందో తెలియదు రఘునందన్ కి శ్రీశైలం బ్యాక్ వాటర్ ఏడున్నదో తెలియదు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారు అన్నారు ఈ పహాని ఏమన్నా రఘునందన్ రావు తయారు చేసిందా రఘునందన్ రావు మీ తహసీల్దారా మీ జిల్లాలో కలెక్టరా నేను పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి డాక్యుమెంట్ తీసుకొచ్చి అడ పెట్టిన మంత్రి గారు ఏమొప్పుకున్నారు సర్వే నెంబర్ 60 లో నేను కొంత భూమి కొనుక్కున్న మాట వాస్తవం నాకు పలాయన ఆయన అమ్మిండు అని చెప్పిండు నేను కూడా అదే చెప్తున్నా సర్వే నెంబర్ 60 లో 20 ఎకరాలు ఆర్డీఎస్ పేరు మీద తీసుకున్నారు అని చెప్పిన అది ఆర్డీఎస్ భూమి అంటారా శ్రీశైలం బ్యాక్ వాటర్ అంటారా అసలు 60లో 20లో భూములు కొనుక్కున్నారా నేను 100 సర్వే నెంబర్ల గురించి మాట్లాడినా సర్వే నెంబర్ 53 మాట్లాడినా సర్వే నెంబర్ 54 మాట్లాడినా సర్వే నెంబర్ 59 మాట్లాడినా ఇంకా చాలా సర్వే నెంబర్లు మాట్లాడినా అవన్నీ పక్కన పెట్టి ఒక్క సర్వే నెంబర్ 60 గురించే మీరు ప్రత్యేకంగా మాట్లాడదలుచుకున్నారు మాట్లాడుతున్నారు వారు ఒక ఓపెన్ ఇన్విటేషన్ చెప్పింది 27 దాకా మేము బిజీగా ఉన్నాం పార్టీ కార్యక్రమాల్లో 27 తర్వాత రాష్ట్ర మీడియాని అందరిని దొలకపోతా అని చెప్తా అన్నారు అయ్యా మంత్రి గారు నేను స్వాగతిస్తున్నా మీ స్టేట్మెంట్ని మీరు దొలకపోయే మీడియా పోయే కంటే ముందు మీ జిల్లా కలెక్టర్ గారు మీ జిల్లా ఆర్డీఓ గారు మీ జిల్లా ఏడి సర్వే గారు మీ తహసీల్దారులు మీరు ఎవరెవరి పేరు మీద ఎంతెంత భూములు చేసుకున్నారో పబ్లిక్ డాక్యుమెంట్సే కదా మీ కుటుంబ సభ్యులే కదా మీరు నీతిగా నిజాయితీగానే చేసినామన్నారు కదా అవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉంచుండ్రి మీడియాను నెక్స్ట్ మండే తీసుకుపోతారు అనుకోండి శనివారం రోజు వాళ్ళకని డాక్యుమెంట్స్ ఇయ్యండి చదువుకొని ఇయ్యండి అవకాశం ఇయ్యండి ఎస్ నేను చేసినటువంటి ఆరోపణలు తప్పైతే రఘునందన్ వెనక్కి తీసుకుంటాడా అన్నాడు ఎస్ నేను అంత గొప్ప మనసున్నాను అన్న నువ్వు చెప్పినావు కాబట్టి నేను చేసిన దాంట్లో తప్పుంటే తప్పకుండా ఐల్ కమ్ బ్యాక్ టు యూ బట్ నేను అడిగిన దాంట్లో సర్వే నెంబర్ 60 గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరు మీరు ఎందుకు మిగతా సర్వే నెంబర్ల గురించి మాట్లాడతలేరు గౌడ గారు ఇన్కమ్ ట్యాక్స్ వివరాలు బయట పెట్టుండ్రి గౌడ గారితో నేను ఆరోపిస్తున్నా ఈరోజు మంత్రి గారి మీద ప్రతి గ్రామ పంచాయతీలో ఇట్లే తీర్మానం చేపించి మీరు ఈ గౌడ గారితోటి అన్ని ఊర్లలో కూడా సిఎస్ఆర్ పనులు ఈయనతోటే చేపించారు ఎందుకు ఒక్కడే చేసిండు మాక్సిమం అంటే రెండే పేర్లు కనబడుతున్నాయి మంత్రి గారు అన్నారు కదా మరి రికార్డులు అన్ని క్లియర్గా ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీస్ తగలబడితే ఆర్డీఓ ఆఫీసులు ఉండయా రికార్డు అని మంత్రి గారు నన్ను అడిగిండ్రు నిరంజన్ అన్న ఒకవేళ మీ మానవపాడు తహసీల్దారు ఊరు పేరు కూడా తెలియదు రఘునందన్ కి అన్నాడు సరే తెలియకపోవచ్చు అన్న మీ అంత పెద్ద నాకు తెలియకపోవచ్చు మీ జిల్లా గురించి నేను అడుగుతున్న తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు పెడితే ఈ రికార్డు మా కార్యాలయంలో లేదు అని చెప్పి రైతులకు మీరు ఇస్తున్నటువంటి
రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద మేము పెట్టిన దరఖాస్తుల్ని మీకు పంపిస్తానండి మంత్రి గారు. మరి ఎంఆర్ఓ ఆఫీస్ తగలబడితే ఆర్డీ ఆఫీస్లో డాక్యుమెంట్స్ ఉంటాయని చెప్పారు కదా మీరు, సీసీఎల్ఏలు ఉంటాయని చెప్పారు కదా, తెచ్చి రైతులందరికీ పహానీలియండి. ఎందుకు రైతు బంధు ఆగుతుంది, ఎందుకు రైతు బీమా ఆగుతుంది, ఎందుకు రైతులు పహానీలేక ఇష్ట కష్టపడుతున్నారు, దాని మీద మీరు క్లారిటీ ఇయ్యండి. రఘునందన్ రావు ఎవరో ప్రేరేపిస్తే, ఎవరో చేపిస్తే నా నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి అనిశ్చితి వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తప్పు నిరంజన్ రెడ్డి గారు, ఎవరో ప్రేరేపిస్తే, ఎవరో తప్పుడు సమాచారం ఇస్తే నేను చేస్తలేను. దానికి ఒక్కదానికి సమాధానం చెప్పుండ్రి. ఈ 73-74 పహానీలో సర్వే నెంబర్ 60/A అనేది ఆర్డీఎస్ అని ఎట్లా రాసిండ్రు? ఇది రఘునందన్ రావు తయారు చేసిన పహానీ పత్రికనా? నేను మొన్ననే ఫస్ట్ డే ప్రెస్ మీట్ లోనే ఇచ్చిన, మళ్ళీ కొత్తగా తయారు చేసి తీసుకురాలే నేను. ఇది తహసీల్దార్ రాసిన పహానీ పత్రిక తప్ప, మంత్రి గారు చెప్పింది తప్ప, రఘునందన్ చెప్పింది తప్ప. పోనీ 60లో ఎన్ని ఎకరాలు ఉందో మీరే చెప్పురు. మీ తహసీల్దార్ తోటి ప్రెస్ మీట్ పెట్టించి సర్వే నెంబర్ 60లో ఓ 100 ఎకరాలు ఉంది, అందులో 90 ఎకరాలు ప్రభుత్వ భూమి, 10 ఎకరాలు పట్టా భూమి అని మీ కలెక్టర్ గారి తోటి ప్రెస్ మీట్ పెట్టి చెప్పించండి. అసలు ఆర్డీఎస్ కోసం సర్వే నెంబర్ 60లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములే తీసుకోలేదని చెప్పింది మంత్రి గారు. వి వెల్కమ్ ఇట్. లెట్ ద కలెక్టర్ రెస్పాండ్, లెట్ ద తహసీల్దార్ రెస్పాండ్. నేను సూటిగా ఆరోపిస్తా ఉన్నా, మీరు మొబైల్ మార్చడం వెనకాలనే ఏదో జరిగింది అని చెప్తా ఉన్నా నేను. మీరు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు మీరు రాజకీయాలకు వచ్చిన తొలి రోజుల నుంచి వాడినటువంటి మొబైల్ ఏం సాంకేతిక కారణం ఉంది అన్న? ఫోన్ పోతే కొత్త సిమ్ వస్తుంది. మంత్రుల చేతులకున్న బంగారు కడాలు పోతేనే వారం రోజులకు రిటర్న్లు వచ్చినాయి. సెల్ ఫోన్ పోతే సెల్ ఫోన్లు రిటర్న్ రావన్న మంత్రులై? నెంబర్ మార్చడం వెనకాల మతలబైంది. ద రీజన్ ఎక్స్ప్లెయిన్ బై ద హానరబుల్ మినిస్టర్ ఈజ్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల నేను ఆ నెంబర్ ని వాడతలేను, కొత్త నెంబర్ వచ్చింది. ఒక అన్నే డౌట్ వస్తుంది నిరంజన్. కొండందవి ఎల్కన్ పడతాడా రఘునందన్? కొండందవితే ఇంకా కొండ కింద గుట్టలు వస్తాయా? తర్వాత అవన్నీ మీరు నాకు చాలా మంచి సలహా ఇచ్చిండ్రు దుబ్బాకల మళ్ళీ గెలువమని. తప్పకుండా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీ మంత్రులు ఎంత అరాచకం సృష్టించినా, నా మీద ఎంత వ్యక్తిగత దూషణలు చేసినా, మీరు 119 మంది వచ్చి నా మీద దాడి చేసినా, బరాబరి రఘునందన్ అనేటోడు దుబ్బాకల మళ్ళా గెలిచి వస్తాడు. నువ్వు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేవే నిరంజన్ అన్న, నేను మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేనే. నేను చట్టం తెలిసిన వ్యక్తిగా నేను కొన్ని ఆరోపణలు చేసిన, మీరు నాకంటే సీనియర్ అని చెప్పుకున్నారు కాబట్టి ఎస్, నేను ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడలేదు. నేను చేసిన ప్రతి మాట మీరు అన్నారు రాజకీయ దుగ్ధతోటి రఘునందన్ మాట్లాడుతున్నాడు, నేను ఉద్యమ సహచరునిగా గౌరవిస్తా. నేను కూడా నిరంజన్ రెడ్డి గారనే మాట్లాడిన. అసలు మొదటి రోజు నేను నిరంజన్ రెడ్డి గారు అనే పేరు కూడా తీసుకోలేదు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి అనే చెప్పిన. నేను చాలా మర్యాదగా మాట్లాడతా. నేను కూడా ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదు, ద్వేషించలేదు. మీరు చేసిన పొరపాట్లని వనపర్తి జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజల ముందు, గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు ఉంచాలనుకున్నాం కాబట్టి ఉంచినాం. సో కమింగ్ టు ద అదర్ ఇష్యూస్, ఈ నెంబర్ మార్చడం వెనకాల ఎస్ డెఫినెట్ గా నాకు డౌట్ ఉంది. నువ్వెవరు డౌట్ పడతావు అంటే ఒక వకీలుగా నాకు డౌట్ వచ్చింది, ఒక ప్రజాప్రతినిధిగా నాకు డౌట్ వచ్చింది. తప్పకుండా ఈడీ కంప్లైంట్ ఇస్తా ఉన్నాం, వీళ్ళకు కూడా కంప్లైంట్ ఇస్తా ఉన్నాం, తప్పకుండా ఇస్తా ఉన్నాం. ఇయ్యమో అని చెప్పి చెప్పడానికి ఇచ్చేయదలుచుకోలేదు. సో మరి మంత్రి గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు నేను కొన్ని ఇంగ్లీష్ పేపర్లలో చూసిన, నా కూతుర్లకి పిఆర్ ఉంది, వాళ్ళు అక్కడ ఆర్బీఐ తోటి పర్మిషన్ తీసుకొని ఇచ్చేసినారు. సో విఆర్ ఆల్సో రైటింగ్ టు ద ఆర్బీఐ, ఎందుకు పర్మిషన్ ఇచ్చిండ్రు? ఒకవేళ వాళ్ళు నిజంగా ఆస్ట్రేలియా సిటిజన్సో, పర్మనెంట్ రెసిడెన్సో, ఇంకేమైనా ఉంటే వారికి అంత అత్యవసరంగా భూములు కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అవన్నీ చాలా విషయాలలో ప్రోబ్ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా వాటిని ప్రోబ్ చేయాలని అనుకుంటున్నాం. ఇంకో మాట చెప్పారు మా మంత్రి గారు, 3 ఎకరాల సీసీ రోడ్ అంట, 3 కిలోమీటర్ల సీసీ రోడ్ అంట రైతులు మంత్రి గారు కలిసి వేసుకున్నామని చెప్పారు. 3 కిలోమీటర్ల సీసీ రోడ్ వేయాలంటే దగ్గర దగ్గర 4 నుంచి 5 కోట్లు అవుతుంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎస్టిమేషన్ ప్రకారం. తెలంగాణలో రైతు అన్నలు తమ సొంత డబ్బులు పెట్టి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ రోడ్ వేసుకునేటువంటి స్థితిలో ఉన్నారని మంత్రి గారు చెప్పదలుచుకుంటే సరే, ఇలా మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి మీరు ఏం చెప్పమంటే అది చెప్తున్నారేమో నాకు తెలియదు. కానీ ఇంకో మాట చెప్పారు మంత్రి గారు, ఒక జీవో చూపెట్టి. రఘునందన్ కి తెలుసో తెలియదో, మేము తెలంగాణ గవర్నమెంట్ లో అధికారంలోకి వచ్చినాక ఒక జీవో ఇచ్చినాం. చెరువులకెళ్ళి కుంటలకెళ్ళి మట్టి తీసుకోవచ్చు, డీసిల్టింగ్ చేయవచ్చు, మేము అట్లనే మట్టి తెచ్చి నింపుకున్నాము అని చెప్పారు. అన్న మీరు చెరువులకెళ్ళి కుంటలకెళ్ళి తెచ్చుకుంటే రాయల్టీ కట్టాలి, నాకేమి ఇబ్బంది లేదు. ఎంత రాయల్టీ కట్టినావు, ఎన్ని లారీల మొరం ఎత్తినో అది కూడా గవర్నమెంట్ ఇది లెక్కలు చూపెట్టానో, నాకేమి ఇబ్బంది లేదు. కానీ నేను చేసిన ఆరోపణ ఏంది, కృష్ణానదిలో
కృష్ణా నదికి కాంపౌండ్ వాల్ కట్టి కృష్ణా నదిలో పరివాహక ప్రాంతానికి కాంపౌండ్ వాల్ కట్టి మీరు నదిని డీసిల్టింగ్ చేసిరని నేను ఆరోపించాను అన్న మీరు కుంటలు చెరువుల గురించి ఎందుకు చెప్తారే కుంటలు చెరువులు డీసిల్టింగ్ చేయమని మీరు జీవో ఇచ్చింది నిజమే కానీ అది పన్ను కట్టమన్నారు మీరు కడితే పన్ను కడితే మరి ఎన్ని కుంటలు డీసిల్ట్ చేసిరు ఎన్ని చెరువులు డీసిల్ట్ చేసిరు అట్లే నిరంజన్ రెడ్డి గారు మీరే మంత్రి కాబట్టి కేబినెట్ లో మీరే ఉంటారు కాబట్టి మాకు ఎట్లా జీవోలు కనబడనియ్యారు కాబట్టి మీరు రివర్ ని కూడా డీసిల్టింగ్ చేయొచ్చు ఏమన్నా కొత్త జీవో తీసుకొస్తే ఆ జీవో కూడా ఈరు కృష్ణా నది నుండి గోదావరిని కూడా ఎత్తేసేయొచ్చు గోదావరిలో కూడా డీసిల్టింగ్ చేయొచ్చు అని మీరు ఏమైనా కొత్త జీవోలు ఇస్తే అన్న మేము అన్నూర్లలో ఉన్న రైతులకు చెప్తాం డీసిల్టింగ్ చేసుకోరి నదులను కూడా అడ్డ మట్టి పోసుకోరి కట్టెలు కట్టుకోరి ఇక ప్రభుత్వం జీవో ఇచ్చిందని చూపించడానికింటది ఒక మిత్రుడు ఎవరో రాసి పంపించినారు మన మీడియా కాన్ఫరెన్స్ చూస్తే మంత్రి గారు వియంకుడు వెటర్నరీ యూనివర్సిటీగా అగ్రికల్చర్ యూనివర్సిటీగా జయశంకర్ యూనివర్సిటీగా ఏ యూనివర్సిటీగా అయితే మీ వియంకుడు ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలరా వైస్ ఛాన్సలరా దత్తపుత్రుడేమో కాంట్రాక్ట్లు చేస్తాడు సిఎస్ఆర్ కాంట్రాక్ట్లు పంచాయతీరాజ్ కాంట్రాక్ట్లు అన్ని గ్రామ పంచాయతీల తీర్మానాలన్నీ దత్తపుత్రుడి మీద పోతాయి పదవులు హోదాలన్నేమో ఇటువైపు వస్తూ ఉంటాయి తప్పేముంటుందంటే తప్పేమున్నదో లేదో మరి నాకు తెలియదు ఆశ్రిత పక్షపాతం అనే ఒక పదం వస్తుంది అది లేకుండా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇయ్యరు అని అడుగుతాం మేము ఇవి మంత్రి గారు చేసినటువంటి నా మీద మాట్లాడినటువంటి మాటలు నేను వారి మాటల్ని స్వాగతిస్తూ నేను చెప్పినట్టు సిసిఎల్ఏ రికార్డులు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఏడీ ఫర్ సర్వే వీరందరినీ పిలిచి మీడియా మిత్రులందరూ కూడా మీ డాక్యుమెంట్లు మీ దత్తపుత్రుని యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఫైళ్లు మీ చైనా సంబంధ బాంధవ్యాలు వీటన్నింటి మీద మీరు మాట్లాడండి డేట్ ఫిక్స్ చేయండి అన్న తప్పకుండా వస్తాను స్వాగతిస్తా నేను నేను చేసినటువంటి ఆరోపణలలో నౌకతవకలు ఉంటే ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ సో నేను మో అనేటువంటి ఎంఓ మో అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఒక ఫోన్ నెంబర్ వచ్చింది సరే మంత్రి గారి ఫామ్ హౌస్ నుంచి చైనాకు మామిడి పనులు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అగస్త్య గారు చెప్పినట్టు అదే చెప్పమన్నాడు మో తోటి మీరు ఎన్నిసార్లు మాట్లాడారు మో మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చిండు మో ఇండియాకి ఎన్నిసార్లు వచ్చిండు మో తోటి మనం మాట్లాడినటువంటి అన్నిసార్లు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది మామిడి పనులు వండిస్తే మో ఇండియాకి అన్నిసార్లు రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మో దగ్గర నుంచి మళ్ళీ ఏమైనా అమెరికాకి కంటిన్యూస్ గా కాల్స్ ఎందుకు పోయినాయి మీరు మాట్లాడిన కొద్దిసేపటికి ప్రతిసారి అమెరికాకి ఎందుకు పోతా ఉన్నాయి కాల్స్ ఈ వయా రూటింగ్ ఏమన్నా జరిగిందా అనే దాని విషయంలో ఈడీకి ఒక దరఖాస్తు ఇస్తా ఉన్నా ఐఎమ్ నాట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అగస్త్య గారు నాకున్న సమాచారాన్ని నేను పబ్లిక్ డొమైన్ నుంచి కలెక్ట్ చేసిన సమాచారాన్ని నేను ప్రజల ముందు ఉంచుతా ఉన్నాను వారు మంత్రి గారు అడిగినారు అన్ని దుగ్ధతో రాజకీయ దుగ్ధతో చేసినాడు రఘునందన్ పని లేక చేస్తున్నాడు అని మీరు నాకు పని పెట్టిర్రు ఐఎమ్ ప్రోవింగ్ వన్ బై వన్ నాకు తెలిసిన ప్రతి సమాచారాన్ని ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచుతాం అట్లా సెర్చ్ చేస్తున్నప్పుడు అట్లా వారి పాత నెంబర్ కోసం ట్రై చేసినప్పుడు నెంబర్ లేదు పాత నెంబర్ పనిచేస్తలేదు 20 ఏళ్ల నుంచి కలిసి పనిచేసినప్పుడు ఉన్న నెంబర్కి నేను కాల్ చేసి ట్రై చేసిన నిన్న సో ఐ కుడ్ నాట్ గెట్ ఏ రిప్లై ఏమైంది మంత్రి గారు ఫోన్ పనిచేస్తలేదని మీలాంటి మీడియా మిత్రులతో తెలుసుకుంటే మంత్రి గారు నెంబర్ మార్చిండ్రు అన్నారు నెంబర్ మార్చాల్సిన అవసరం మంత్రులకు ఏముంటుంది నియోజకవర్గంలో రాష్ట్రంలో వివిధ దేశాల్లో అందరి దగ్గర ఉన్న నెంబర్ని అంత అబ్రప్ట్ గా మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది నువ్వు మార్చుకోలేదా నెంబర్ అంటారు చాలా మంది మారుస్తారు కానీ మీరు మార్చడం వెనకాల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయని మాకు కనబడుతున్నది ఎట్లా కనబడుతుంది అంటే ఎవరో చెప్తారు మీ దత్తపుత్రులో పెంపుడు పుత్రులో అమెరికాకి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళు ఆస్ట్రేలియాకి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళు దుబాయ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు మీ ఇంట్లోండి వనపర్తి నియోజకవర్గ ప్రజలకు ఇవైన నా దత్తపుత్రుడు అని మీరు పరిచయం చేసిన వాళ్ళు ఎవరో చెప్తారు సమాచారం ఎట్లా వస్తుంది అంటే చాలా రకాలుగా వస్తుంది ఇన్ఫర్మేషన్ ఈజ్ కాన్ఫిడెన్షియల్ మీడియా కూడా రాస్తుంది విశ్వసనీయ వర్గాల సమాచారం అని రాస్తుంది ఏంది నీ విశ్వసనీయ వర్గాల సమాచారం అంటే ఇట్ ఈస్ ఏ సోర్స్ అంతే సోర్స్ కెనాట్ బి డిస్క్లోజ్డ్ ఎనీవేర్ కోర్టులో కూడా సోర్స్ ని డిస్క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను అనుకో సో తప్పకుండా ఈ రెండింటి మీద ఎంక్వైరీ చేయమని చెప్పి ఇప్పుడు ఈ కంప్లైంట్ కాపీస్ మాత్రం అయితే రెండు తీసుకెళ్లి సంబంధిత అధికారులకు ఇస్తా ఉన్నాను ఇంకా వారికి ఇంకేమైనా డౌట్ ఉండి ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మంత్రి గారు ఎప్పుడు పిలిచినా రావడానికి ఎక్కడైనా చర్చకు రావడానికి నేను సిద్ధంగానే ఉంటాను తీసుకోలేదని చెప్పమని మంత్రి గారు మేము ఎస్టీ కార్పొరేషన్ నుంచి ఏం లోన్ తీసుకోలేదు మా దత్తపుత్రుడి పేరు మీద ఆ భూమి పెట్టి లేదా ఈయన నా దత్తపుత్రుడు కాబట్టి ఈయనకు లోన్ లేని అని మేము జేసీబీలు కొనలే ఆయన పేరు మీద ఇటాచీలు కొనలేదు ఎస్టీ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకోలేదు హార్టికల్చర్ కోసం డ్రిప్ ఇరిగేషన్ లోన్లు తీసుకోలేదు మీరు ఆ పేరు మీద వాడుకొని అసలు ఏం లోన్లే తీసుకోలేదు జస్ట్ ఫర్ కరోనా సేక్ అయితే జీపీఐ చేసుకుంటారు చిన్నారెడ్డి గారు ఎవరైనా రాలేకపోతే అమెరికాకి వెళ్ళితే ఎస్పీఐ ఇచ్చి పంపిస్తారు స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారు భూమి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఏముంది 6 నెలల కోసమే కదా కరోనా కోసమే కదా సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఎలిబీస్ అని అనిపిస్తా ఉన్నాయి అనుమానాలకి మీరే ఆస్కారం ఇచ్చిండ్రు సో ఇఫ్ యూ వాంట్ టు క్లారిఫై క్లారిఫై లేదంటే ప్రజాక్షేత్రం లోపల నన్ను మీరేదో ఇచ్చేస్తామని అంటున్నారు కాబట్టి తప్పకుండా మా దుబ్బాక ప్రజలు రఘునందనరావుని గెలిపించాలని వద్దా అని చూస్తారు
వనపర్తి ప్రజలు చూస్తారు, అది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండేటువంటి హక్కు, ప్రజలు చూస్తారు. దాంట్లో ఏ కంప్లైంట్ కాపీ విల్ బి హ్యాండెడ్ ఓవర్ టు ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అన్న విత్ రిగార్డ్ టు హిస్ దత్తపుత్రుడు. ఇది కాపీ ఉందన్న, ఇప్పుడే ప్రిపేర్ చేసుకుని వచ్చినాం. ఐఎమ్ పుటింగ్ ఇట్ యాజ్ ఎ కంప్లైంట్ అండి. కంప్లైంట్ అనే రాసిస్తున్నా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారికి. ఎట్ ద సేమ్ టైం జాయింట్ డైరెక్టర్ ఈడీ గారికి కూడా ఒక లెటర్ని ఈ రోజు డేట్ లోనే పంపిస్తా ఉన్నాం. ఈ రెండు లెటర్లను కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఐఎమ్ నాట్ ద కాంపిటెంట్ అథారిటీ టు ఇన్వెస్టిగేట్. ఇప్పటికే చాలా విషయాలు ప్రోబ్ చేయాల్సి వచ్చింది. మిగతా విషయాలు ఏజెన్సీస్ ప్రోబ్ చేస్తే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. ఇంకో మాట చెప్పారు మంత్రి గారు, నేను మర్చిపోయాను. 4 కోట్ల రూపాయలే మా ఆవిడ ఇవ్వమన్నది. మా ఆవిడ కష్టార్జితమైనటువంటి ఫామ్ హౌస్ అది. రఘునందన్ గారు వచ్చి తీసుకుంటా అంటే వారం 10 రోజులలో ఇస్తా, నాకేం ఇబ్బంది లేదని అన్నారు. నేనేమంటున్నాను మంత్రి గారిని, ఒక ఆ ఫామ్ హౌస్ ఇస్తారా, సెంటర్లో ఉన్న ఫామ్ హౌస్ ఇస్తారా 4 కోట్లకి, లేదా అక్కడ ఉన్న 90 ఎకరాలు 100 ఎకరాలు ఏదో మీరు ఎంత చెప్తే అంత, అది మొత్తం విడిచిపెడతా అంటారా? నాకు ఫ్రీగా ఏం కావాలని నేను కోరుకుంటలేను. నిజంగా మీరు ఇస్తా అంటే మీరు చెప్పురు తప్పకుండా 4 కోట్లకి అక్కడ ఉన్న మొత్తం వ్యవసాయ క్షేత్రం మొత్తం, లేదా గొర్రెల షెడ్లు బర్రెల షెడ్లు మీరు అన్న ఇల్లు ఏది ఇద్దరో చెప్పురి, దాని మొత్తం విలువ 4 కోట్లు అయితే చెప్పురి. ఖచ్చితంగా మీరు కోరుకున్నట్టు వైట్ మనీ డీడీ తీసుకుని వచ్చి నేను తీసుకుంటాను. లేదు పొలానికి వేరే రేటు, ఇల్లుకు వేరే రేటు అని వారు చెప్పదలుచుకుంటే ఆ వనపర్తి చివరొస్తానే కూర్చుందాం. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే మంత్రి గారికి వచ్చే ఎలక్షన్లకు ఉపయోగపడతాయి కాబట్టి మంచిదే కదా. వారంతా ఓపెన్ గా ఆఫర్ చేసినప్పుడు నేను ఎందుకు వద్దంట? తప్పకుండా. కానీ మధ్యలో ఒక్కటే ఇల్లు ఇస్తా, చుట్టూ పొలం నాదంటే నేనెట్లా పోతా? మళ్ళీ 1 కోట్లాట ఎందుకన్నా నీకు? నాకు మొత్తం పొలము విల్లా అన్ని ఇచ్చేసే తీసుకుంటారు, నేనెందుకు? వనపర్తి చివరొస్తానే ఓపెన్ గా అడుగుదా. మస్తు మంది కొనుక్కుంటే వాళ్ళు ఉన్నారు మీ జిల్లాలో. మీరు వచ్చే కంటే ముందు ఫామ్ హౌజ్లు అయితే ఉన్నట్టు నాకు తెలియదు వనపర్తి జిల్లాలో. మీరు వచ్చినాక కొత్త కల్చర్ డెవలప్ చేస్తున్నారు, ఖచ్చితంగా కొనుక్కుంటారు. కొందాం తప్పకుండా. నాకు మంచి ఆఫర్ ఇచ్చారు వారు, చూస్తాను. నేను కూడా మా ఆవిడతో చర్చించి, మా ఆవిడ దగ్గర 4 కోట్లు బయట ఉంటే తప్పకుండా తీసుకొని పోయి కొనుక్కుంటా. కానీ దానికి తోవా, దానికి రక్షణ అన్ని కూడా మంత్రి గారు ఇవ్వాలని కోరుకుంటాను.